అదో చూడే బాలయ్య వస్తున్నట్టున్నాడు. అబ్బాయి బాగా మాట్లాడేటట్టుండే. మీ అందరికి నా స్వాతంత్ర గణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏమన్నావయ్యా మళ్ళొకసారి చెప్పు. మనం సర్వతంత్ర స్వతంత్ర. అయ్యా వచ్చిన స్వాతంత్రాన్ని కూని చెయ్యకు నాయన, వేరే మ్యాటర్లకు. మన భారతదేశం ఒక గొప్పతనం ఏంటంటే రామరామ, అది కూడా నీ నోటి నుంచేనా? 64వ స్వాతంత్ర గణ దినోత్సవ సందర్భంగా దండం పెడతాము. ప్రపంచ పటంలో మన భారతదేశం తల దించుకునే విధంగా మీలాంటి వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడితే గిట్లుండకపోతే ఎట్లుంటది మరి? మన భారతదేశంలోని ఒక శాంత భద్రతలను ఎంత క్షీణిస్తున్నాయో దానికి ఒక ఉదాహరణ అది. మన దేశంలో కూడా ఎన్నో రోగాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులోకెళ్ళి ఒక్క రోగం ఎట్లుంటుందో చూపి. నిజమే, ఇది కూడా ఒక రోగం అని నిన్ను చూసినాక తెలిసింది. మన గురించే కాకుండా మన పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది. ఇంకెవరికి ఉంది ఇటువంటి రోగం? అమెరికా ప్రధాన అమెరికా ప్రధాని కూడా ఉంటాడా? ఉండొచ్చు. ఉండొచ్చా? సినిమాల తొడనుగొట్టినట్టు కాదు, ప్రపంచంలో ఏముందో తెలుసుకో. ఈ రోగం ఉంది. నీ రోగానికి మందెలా మరి? మనిషి తొందరగా చచ్చిపోతాడు. వద్దులే బాబు, గంత మాట ఎందుకులే. అందరు కూడా నా స్వాతంత్ర గణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓ స్వామి, దాన్ని స్వాతంత్ర గణదినం అనరు, గణతంత్ర అంటారు. దురదృష్టవశాత్తు అది వంశ పారంపర్యంగా రావడం ఏమిటండి? ఏం చెప్తాం మా కర్మ. జై హింద్.